అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా చేపట్టిన ప్రయోగాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన క్రూ డ్రాగన్ మిషన్ ద్వారా వీరిని భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తుంది. ఈ నెల 26న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్షానికి బయలుదేరాల్సి ఉంది. కానీ ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో తుఫాన్ కారణంగా ఈ మిషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మిషన్ ప్రారంభమవలసి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల కారణంగా క్రూ డ్రాగన్ ప్రయాణానికి మరింత టైం పట్టవచ్చని తెలుస్తుంది. ఈ ఏడాది జూన్లో బోయింగ్ సంస్థ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ స్టార్ లైనర్ను పరీక్షించేందుకు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. అయితే వారు ప్రయాణించిన స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు రావడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. 8 రోజుల పర్యటన కోసం వెళ్లిన వ్యోమగాములు దాదాపు 8 నెలల పాటు అక్కడే ఉండాల్సి వస్తోంది. స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి వారు అందులో భూమికి చేరుకోవడం సురక్షితం కాదని భావించిన నాసా వారు లేకుండానే స్టార్ లైనర్ను తిరిగి భూమి మీదకి తీసుకొచ్చింది. అయితే స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన క్రూ 9 మిషన్ ద్వారా వీరిని తిరిగి భూమి మీదకి తీసుకురావాలని నాసా భావించింది. అందుకోసం ఈ నెల 26న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 9 మిషన్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మిషన్ ద్వారానే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు. ఇప్పుడు క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వారిని తిరిగి భూమి మీదకు తీసుకువద్దామని సైంటిస్టులు ప్రణాళికలు వేసుకున్నారు. అయితే ఆదిలోనే ఆ మిషన్ కు ఆటంకం ఏర్పడుతోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో సంభవించనున్న ఉష్ణమండల తుఫాను 9 వల్ల ఈ మిషన్ కు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. నాసా, స్పేస్ ఎక్స్, యుఎస్ స్పేస్ ఫోర్స్ 45 వెదర్ స్క్వాడ్రన్ కలిసి ఈ తుఫాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రయోగ స్కెడ్యూల్పై తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రూ 9 ప్రయోగ తేదీ సమీపిస్తుండటంతో అధికారులు వాతావరణ పరిస్థితిని ప్రతి నిమిషం అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో క్రూ 9 మిషన్ సంసిద్ధతపై జరిపిన రివ్యూ విజయవంతంగా ముగిసింది. స్పేస్ ఎక్స్ సిబ్బందితో పాటు రవాణా వ్యవస్థ, అంతరిక్ష కేంద్రం, దాని పార్ట్నర్స్ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నారని దాని ద్వారా నిర్ధారణ అయ్యింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా అన్న సందిగ్ధతే కొనసాగుతోంది. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణాలని చేపట్టేందుకు డ్రాగన్ క్రూ అనే ప్రాజెక్టును చేపట్టింది. ప్రైవేటు సంస్థలు సైతం అంతరిక్ష ప్రయోగాలు చేయాలంటూ గతంలో నాసా కోరింది. దీంతో స్పేస్ ఎక్స్ నాసా సాయంతో ఆపరేషనల్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ను చేపట్టింది. స్పేస్ ఎక్స్ క్రూ 9 ద్వారా 4 వ్యోమగాములను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపాల్సి ఉంది. కానీ అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకురావాలని స్పేస్ ఎక్స్ను నాసా కోరింది. దీంతో నాసా అభ్యర్థనను అంగీకరించిన స్పేస్ ఎక్స్ ఇప్పుడు ఇద్దరిని అంతరిక్షంలోకి పంపుతోంది. ఇప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్ల కోసం 2 సీట్లను ఖాళీగా ఉంచుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ క్రూ 9 ద్వారా అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా ఇది వాయిదా పడింది. ఎల్లుండి దీన్ని ప్రయోగించనున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ను తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు వెళ్లనున్న స్పేస్ ఎక్స్ క్రూ 9 సిబ్బందిలో అలెగ్జాండర్ వ్లాదిమిరోవిచ్ గోర్బునోవ్ కూడా ఒకరు. ఇందుకీ ఈ రష్యా వ్యోమగామి ఈ నెల 2024లో తన మొదటి అంతరిక్ష యాత్రను వ్యోమగామిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అంతరిక్షంలో మనుగడ సాగించేలా గోర్బునోవ్ శిక్షణ, డ్రైవింగ్ వ్యాయామాలు, విమాన డ్రైవింగ్ వంటి శిక్షణలను పూర్తి చేశాడు. నవంబర్ 2020లో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి టెస్ట్ కాస్మోనాట్ అయ్యాడు. ఈ నెల 26న ఫ్రీడమ్ పేరుతో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో ఎక్స్పెడిషన్ 72 సమయంలో గోర్బునోవ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేయనున్నాడు. ఈ మిషన్లో గోర్బునోవ్ నాసా వ్యోమగామి నిక్ హేగ్తో కలిసి పనిచేయనున్నాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి సిబ్బంది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, డ్రాగన్ అంతరిక్ష నౌకలో బయలుదేరనున్నారు. హేగ్ గోర్బునోవ్ స్టేషన్లోని ఎక్స్పెడిషన్ 72 క్రూలో వీరంతా సభ్యులు అవుతారు.
నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద స్పేసెక్స్తో ఐఎస్ఎస్కి క్రూ 9 రొటేషన్ మిషన్ అవుతుంది. ఎలన్ మస్క్ నేతృత్వంలోని సంస్థ నాసాతో పాటు కొన్ని వాణిజ్య మిషన్ల కోసం ఇప్పటి వరకు క్రూ 9తో కూడిన విమానాలను అంతరిక్షంలోకి పంపింది. నిక్ హేగ్ క్రూ 9కి కమాండర్గా, గోర్బునవ్తో పాటు ఇద్దరు సిబ్బంది మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తారు. వ్యోమనౌక దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలో ఉండనుంది. వీరిద్దరూ విల్మోర్ విలియమ్స్తో పాటు మరో 3 వ్యోమగాములతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నారు.